పంపిస్తాము. నేను పంపిస్తాను, ఒక్క నిమిషం. నిన్న రికార్డ్ చేసింది వచ్చింది కదా, సాయి వచ్చింది కదా, చూసుకోలేదా? ఇదిగో ఇప్పుడు వీడియో డిస్ప్లే అవ్వట్లేదు. నేను డిస్ప్లే స్క్రీన్, సో స్క్రీన్ షేర్ చేయలేదా? ఓకే రైట్. ఇప్పుడు వ్యూ అవుతుందా? ఓకే ఓకే ఓకే. సో జనరల్గా నిన్న ఎస్ఏపిలో సో ఫ్రంట్ అండ్ స్క్రీన్ ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు, బ్యాక్ అండ్ స్క్రీన్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారో చూసాము. సో ఫ్రంట్ అండ్ స్క్రీన్లో మనకి ఎస్పిఆర్ఓ అనే టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కూడా బ్యాక్ అండ్, అంటే ఇక్కడ మనకి ఐఎంజీ స్క్రీన్ అనేది బ్యాక్ అండ్ అనకూడదు, ఐఎంజీ స్క్రీన్లోకి మనం వెళ్ళొచ్చు. అంటే కాన్ఫిగరేషన్స్ ఎక్కడ కనబడతాయి అంటే మన కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేయాలంటే సో ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీని క్లిక్ చేస్తే మనకి అక్కడ ఒక కాన్ఫిగరేషన్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మీకు మాడ్యూల్ లాగే ఉంటుంది, బట్ కాన్ఫిగరేషన్ సంబంధించింది ఇక్కడ చేస్తాం. ఓకే, అలా నిన్న మనం జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాము. అలాగే దీనికి సంబంధించి మనం ఎక్కడ ఎలాగ ఫేవరెట్స్లో పెట్టుకోవాలి అన్నది కూడా చెప్తాం. ఓకే, సో ఈరోజు కూడా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఏదైనా ఒక ఏరియాలో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం FS00 అనే టీ కోడ్ని యూజ్ చేసాం. అనే టీ కోడ్ని యూజ్ చేస్తే అది ఎక్కడికో చోట ఒక ఏరియాలో మనం వర్క్ చేస్తున్నాం. సో ఆ ఏరియా నుంచి డైరెక్ట్గా మనం మళ్ళా ఎస్ఏపీ ఈజీ యాక్సెస్లోకి స్క్రీన్లోకి రావాలి. ఇలా ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్నాం అనుకుందాం. సపోజ్ ఏదో ఇదని కాదు, ఏదో ఒక స్క్రీన్లో మనం ఏదో టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కమాండ్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నాం. మళ్ళీ మనం ఎస్ఏపీ ఈజీ యాక్సెస్లోకి స్క్రీన్లోకి రావాలి అంటే /n అని చెప్పి క్లిక్ చేసి /n చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే, సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే FS00 అనే ప్లేస్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంకో స్క్రీన్ ఓపెన్, అంటే ఇది మళ్ళీ ఎన్లో, అంటే ఫస్ట్ అంటే /nకి వెళ్తే ఇక్కడికి వచ్చేస్తాం. బట్ ఇక్కడికి రాకుండా నేను వేరే కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడి నుంచే. ఓకే, ఇక్కడి నుంచే నేను F-02లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే /o ఇవ్వాలి. /o ఇస్తే ఏమవుతుంది, ఇది ఇలాగే ఉంటుంది, కొత్తది ఓపెన్ అవుతుంది. /o ఇస్తే /o ఏమైంది, కొత్తది ఓపెన్ అయిందా స్క్రీన్, మనకి ఒక కొత్త స్క్రీన్ ఒకటి ఓపెన్ అయింది. అట్ ది సేమ్ టైం ఓల్డ్ స్క్రీన్ కూడా మనకి ఉంది. సో ఇది ఓల్డ్ స్క్రీన్, ఇది కొత్త స్క్రీన్. ఓకే, అలాంటివి స్క్రీన్స్ మనం, అంటే ఇది ఇక్కడ ద్వారా కూడా, ఇక్కడ కూడా మనం ఇంకో సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఇంకో స్క్రీన్ రెడీ చేసుకోవచ్చు. సో మొత్తం ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ వచ్చినాయి, 3 ట్యాబ్స్ వచ్చినాయి. ఓకే, అలాగే ఎన్ని ట్యాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు అంటే 6 న్యూ సెషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నాకు ఈ స్క్రీన్ అవసరం లేదు అనుకుంటే /i అని చెప్పి ఇస్తే /i ఇస్తే దీన్ని క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ ఈ స్క్రీన్ నాకు అవసరం లేదు అనుకుంటే /i ఇచ్చి క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నీకు ఈ స్క్రీన్కి వచ్చేసాం. నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోవాలి అంటే, మామూలుగా ఎండ్ యూజర్ యాజ్ ఎస్ఐపి లెవెల్లోకి వెళ్ళిపోవాలంటే /n చేస్తే నువ్వు అడిగి వెళ్ళిపోతావు. ఇదే ఇలాగే ఉంచి కొత్తది ఓపెన్ చేయాలి అంటే /o ఇచ్చి ఆ తర్వాత ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ తీసుకో, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ F-02 తీసుకో. సో ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇవి బేసిక్ స్టెప్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి టీ కోడ్స్, ఇప్పుడు చూడండి అకౌంటింగ్లోకి వెళ్తాం మనం. సో దీన్ని ఇలాగా ఒక్కొక్కటి మనం చూసుకోవడానికి ఏమంటారంటే నావిగేషన్ పాత్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను జనరల్ లెడ్జర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్, సో రివర్స్. సో దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి, సో టీ కోడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈ టీ కోడ్స్ని ఇక్కడ నుంచి మనం FB-15 క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సిన FB-15 అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే ఏరియాకి వెళ్ళిపోతాం. అంటే ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసే, ఒక జిఎల్ అకౌంట్కి సంబంధించిన డాక్యుమెంట్ని పోస్ట్ చేసే ఏరియాకి మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, సో అదే మనము ట్రాన్సాక్షన్ కోడ్ని యూజ్ చేసిన, అంటే FB-50 ఇవన్నీ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఇలా ఈ ఏరియాకి వచ్చేసాం అక్కడ టిక్ చేసి. అలా వద్దు నాకు డైరెక్ట్గా నేను యూజ్ చేస్తాను అనుకుంటే టీ కోడ్ యూజ్ చేస్తాను అంటే FB గుర్తుంది మీకు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. FB15ని క్లిక్ చేయండి, సో ఇక్కడికి వచ్చేస్తారు. సో అంటే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా మనం ఈ ఏరియాలోకి రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇవి డిస్ప్లే కాకుండా ఉండడం కోసం మనకి వేరే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, అది ఫేవరెట్స్లోకి వెళ్ళి ఒక్క నిమిషం ఎక్స్ట్రాస్ అనుకుంటా, ఒక్క నిమిషం టెక్నికల్ డీటెయిల్స్ ఎక్స్ట్రాస్ టెక్నికల్ డీటెయిల్స్. ఓకే, సో ఇవి తీసేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఎగిరిపోయినాయి ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎగిరిపోయినాయి. ఓకే, సో ఇలా కాకుండా నాకు ట్రాన్సాక్షన్ కోడ్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏంటి మీకు ఈజీగా ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనబడుతుంది. ఇవన్నీ ట్రాన్సాక్షన్ కోడ్స్. SPRO స్క్రీన్ లో కూడా టీ కోడ్స్ చూడొచ్చండి. SPRO యా అక్కడ కూడా మీరు చూడొచ్చు. SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఇంటర్ క్లిక్ చేసి SAP రిఫరెన్స్ IMG ని క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది, డిస్ప్లే అని ఉంది, IMG. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు టీ కోడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఫినాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్తాం. అంటే మీకు టీ కోడ్స్ అనేవి ఎండ్ యూజర్ లెవెల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. సో కాన్ఫిగరేషన్ లెవెల్స్లో టీ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. /i అనమాట. నేను వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోండి. చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి యూజర్ లెవెల్లో అది మనకి కాన్ఫిగరేషన్ లెవెల్లో టీ కోడ్స్ లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ తీసుకోవాలి. దేనికైనా సరే లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి OBY6 గ్లోబల్ పారామీటర్స్కి. ఓకే, సో ప్యారలల్ కరెన్సీకి ఏదైనా సరే మీకు టీ కోడ్స్ ఇక్కడ వచ్చేసింది. ఇవి వద్దు అనుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి IMG హైడ్ చేస్తే ఆటోమేటిక్గా టీ కోడ్స్ ఎగిరిపోతాయి. ఓకే, సో ఇది జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది జనరల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో SAPలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ఏంటంటే కొన్ని బేసిక్ స్టఫ్ చెప్పాలి. So buttons. So SAP లో మనకి బటన్స్ అన్నమాట. సో స్క్రీన్ బటన్స్ ఇవి. సో ఇక్కడ గ్రీన్ బటన్ని అంటే ఎంటర్ అన్నమాట. ఎంటర్ చేయడానికి గ్రీన్ బటన్, ఓకే సేవ్ చేయడానికి ఈ బటన్ని, దీన్ని బ్యాక్ అన్నమాట, ఏదైనా బ్యాక్ వెళ్ళడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఈ బటన్, క్యాన్సిల్ అవుట్ చేయడానికి ఈ బటన్, ప్రింట్ చేయడానికి ఈ బటన్, ఫైండ్కి. సో ఇలా నేను బటన్స్ ఇచ్చాను. సో బటన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇవే బటన్స్, ఇవి స్క్రీన్ బటన్స్ ఇవి. ఇది ఈ బటన్స్ అన్నమాట. ఓకే, ఇది లాగౌట్ అవడానికి మీరు /NEX అని కొట్టారనుకోండి, /NEX అని కొట్టారనుకోండి బయటకు వచ్చేస్తారు. ఓకే, బయట కంప్లీట్గా వచ్చేస్తారు. ఆ తర్వాత లాగిన్లోకి వెళ్ళి Next. Error message. So error message ki red color, informational message ki green color. So ante indi error message ani manaku ela telustadante red color lo vaste error message ani lekka. Okay, edo oka error undi danni mana resolve cheyalani lekka. Okay, eppudaithe ee green color lo ala vachindo adi correct ga oka information message ante correct ga ayindani. Okay, tarvata warning message. వార్నింగ్ మెసేజ్ అంటే మీకు ఈ టైప్లో వస్తుంది. వార్నింగ్ మెసేజ్ అనేది జస్ట్ వార్నింగ్ అలర్ట్ అనమాట. ఓకే, సో అది మామూలుగా వార్నింగ్ మెసేజ్ వచ్చిన దాన్ని మనం ఎర్రర్ అనుకోకూడదు. వార్నింగ్ మెసేజ్ వేరు, ఎర్రర్ వేరు. ఎర్రర్ ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. ఆ పైన ఉన్న సింబల్ నుంచి సార్ ఎర్రర్ ఇది. ఎర్రర్ వచ్చింది ఎస్ఏపీలో అంటే ఈ కలర్లో ఉంటుంది, అంటే ఈ ఈ సింబల్ చూపిస్తుందని. ఇలా చూపిస్తుందంటే వార్నింగ్ మెసేజే. వార్నింగ్ మెసేజ్ ఇగ్నోర్ చేయొచ్చు, కొన్నిసార్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎస్ఏపీలో. ఓకే, ఈ బటన్ స్క్రీన్స్ ఒకసారి చూసుకోండి మీరు, బేసిక్ స్టఫ్ ఇవి. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ సాయి ఆల్రెడీ విన్నాడు, మళ్ళీ నేను ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో మళ్ళీ ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్. ఓకే, ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్ కంపెనీలో ఎలా ఉంటుంది? సో యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ కింద మీరు ఎటువంటి డ్యూటీస్ని మీ సైడ్ నుంచి క్యారీ అవుట్ చేయాలి? ఓకే, సో ఇది ఒక మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించిన ఒక జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే మార్కెట్ ఒక పర్సన్, అంటే ఒక మేనేజ్మెంట్ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ నుంచి ఎటువంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఓకే, సో మార్కెట్లో మేనేజ్మెంట్ లెవెల్లో, మేనేజర్ లెవెల్లో ఎందుకు ఇచ్చానంటే, సో కొత్త పదాలు తగిలితే, అవి కొత్త కొత్త వర్డ్స్ తగిలితే మీకు ఆటోమేటిక్గా సో అవి ఇప్పటి నుంచి అలవాటు అవ్వాలని. ఓకే, సో నెక్స్ట్ మెల్లగా కొంచెం కొంచెం, ఇప్పుడు నేను ఇవంతా స్లోగా చెప్తున్నాను, మెల్లగా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో దీనికి అడాప్ట్ అవ్వాలి. ఈ టెర్మినాలజీ మీకు కొత్త కాబట్టి ఈ టెర్మినాలజీకి అడాప్ట్ అవ్వాలి. సో ఎండ్ యూజర్ లెవెల్లో నాలెడ్జ్ వేరు, కన్సల్టింగ్ లెవెల్లో నాలెడ్జ్ వేరు. ఓకే, సో కన్సల్టింగ్ లెవెల్లో అంటే మొత్తం ఏర్పడేయాలి. ఆవులు ఇస్తే నోట్లో నుంచి చూసి నేను ఎన్ని పేగులు ఉన్నాయో లెక్కట్టేయాలి, అది కన్సల్టింగ్ లెవెల్. ఎండ్ యూజర్ లెవెల్లో ప్రొడక్షన్ చూసుకోవాలి, అంటే రోజుకి ఎన్ని ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తున్నాం అన్న దాని బేస్ మీద మీకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది, ఉంచాలా పీకాలా అని. రోజుకి 50 ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తే అబ్బో సూపర్ చేస్తున్నాడని, అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాడని. కానీ కన్సల్టింగ్ లెవెల్లో అలా ఉండదు. కన్సల్టింగ్ లెవెల్లో ఎలా ఉంటుంది? కన్సల్టెంట్ లెవెల్లో ఎండ్ యూజర్కి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ మీకు ఎండ్ యూజర్ ఏపీలో పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఈఆర్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు, R2Rలో పర్ఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే OTCలో పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా ఒక P2Pలో పర్ఫెక్ట్ అవ్వచ్చు. కానీ కన్సల్టెంట్ కింద మీరు అన్ని ఏరియాస్లోనూ పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఏదో ఒక సింగిల్ మాడ్యూల్కి, మాడ్యూల్ అంటే ఇక్కడ వల్ల ఏపీ మాడ్యూల్, ER మాడ్యూల్, మళ్ళీ అసెట్ అకౌంటింగ్ మాడ్యూల్, ఇవన్నీ మాడ్యూల్స్. ఏదో ఒక మాడ్యూల్లో పర్ఫెక్ట్ అయితే ఇక్కడ జాబ్ రాదు. అన్ని మాడ్యూల్స్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని మాడ్యూల్స్లోనూ నాలెడ్జ్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో అది SAP కన్సల్టెంట్. FIలోనూ నాలెడ్జ్ ఉండాలి, CO మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. COలో బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా ప్రభావం. కాస్ట్ సెంటర్ అంటే ఏంటో తెలీదు, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటో తెలియదు, కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలియదు అంటే కష్టం. సో అందుకే ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ జాబ్ డిస్క్రిప్షన్లో నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, సో స్ట్రాటజిక్ లెవెల్లో ఒక SAP కన్సల్టెంట్, ఓకే, అతని రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఓకే, ఎస్ఏపీ సీనియర్ కన్సల్టెంట్, ఇది మేనేజ్మెంట్ లెవెల్లో, స్ట్రాటజిక్ లెవెల్లో కూడా మీరు ఒక అంటే ఏంటి, బిజినెస్ సలహాదారులు. కన్సల్టెంట్ అంటే ఏంటి? బిజినెస్కి సలహాలు ఇచ్చే ఒక పర్సన్ మీరు, అంటే బిజినెస్ని డైరెక్షన్ చేసే ఒక పర్సన్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి బిజినెస్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీరు బిజినెస్ సంబంధించిన ప్రాసెస్ అంతా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ చేయటం అంటే ఏంటి అంటే, బిజినెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దాన్ని మీరు గ్యాదర్ చేయగలుగుతున్నారు, ఆ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తున్నారు. ఓకే, ఆ రిక్వైర్మెంట్ని ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు అంటే క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తున్నారు. క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని మ్యాప్ చేస్తున్నారు ఎస్ఏపీలో. ఓకే, అంటే ఎంత ఎక్స్పర్టైజ్ ఉండాలి మీకు దగ్గర, ఒక ఇన్ఫర్మేషన్ని క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఒక ఒక ఏరియా. అంటే కమ్యూనికేషన్ లెవెల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఎండ్ యూజర్ అంటే ఏంటి, ఒక క్లయింట్ దగ్గర ఏదో ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ క్లయింట్ దగ్గర నుంచి రావాలి అంటే క్లయింట్తో కమ్యూనికేట్ అవ్వాలా వద్దా? క్లయింట్తో కమ్యూనికేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని మనం డాక్యుమెంట్ రూపంలో రెడీ చేసి ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయటం అంటే ఇట్స్ ఏ ఈజీ థింగా? అంటే ఎంత నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి, ఎన్ని మాడ్యూల్స్ మీద మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అంటే అక్కడ మనం ఏదో ఒక మాడ్యూల్ మీద పని చేయం, ఆల్ మాడ్యూల్స్ మీద పని చేస్తున్నాం. ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మ్యాప్ చేస్తున్నాం, ఈఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేస్తున్నాం, జిఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేస్తున్నాం. సో అంతా మ్యాపింగ్ చేయగలుగుతున్నారంటే కన్సల్టింగ్ లెవెల్లో మరి ఎంత ఎక్స్పర్టైజ్ మీ దగ్గర ఉండాలి, మ్యాపింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి. సో వీటిని బేస్ చేసుకొని ఎస్ఏపీ జాబ్స్ అనేవి ఇస్తారు. ఒకటి కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎండి యూజర్తో మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉందా లేదా, మేనేజ్మెంట్తో సలహాలు ఇచ్చే క్యాపబిలిటీ ఉందా లేదా, టాప్ మేనేజ్మెంట్కి సజెస్ట్ చేసే ఐడియాస్ ఉన్నాయా లేవా. ఓకే, ఒక ఎండి యూజర్ ఇష్యూస్ని ఎంత టైంలో రిసాల్వ్ చేయగలుగుతాడు, ఇష్యూ వస్తే మన సైడ్ నుంచి యాక్షన్ ఏంటి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఎస్ఏపీ కన్సల్టెంట్ జాబ్స్ అనేవి మార్కెట్లో టఫ్గా ఉంటాయి. టఫ్ అంటే ఏంటి, ఈవెన్ మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ను చూసి అవసరం లేదు థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఇవన్నీ కాదు నేనే ట్రైన్ చేసుకుంటాను యాటిట్యూడ్ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కాదు నాకు హై లెవెల్ ఎక్స్పర్టైజ్ కావాలి, హై లెవెల్ నేను చెప్పకుండానే ఆ కొరడు అన్నీ చేసి పెట్టాలి, నాకు బర్డెన్ తగ్గించాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అది. హైలీ ఎక్స్పర్టైజ్ స్కిల్స్ అంటే అన్ని ఏరియాస్లోనూ ఇంటర్ఫేసెస్ మీద నాలెడ్జ్. ఇంటర్ఫేసెస్ మీకు ఇక్కడ చెప్పడం కుదరదు, అవన్నీ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేసెస్ ఉంటాయి, రకరకాల ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఎవరి కంపెనీ వాడేది డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్. వాటి మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే థర్డ్ పార్టీ టూల్స్ అనమాట అవన్నీ. ఓకే, దాంతోపాటు ఎస్ఏపీ స్టాండర్డ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఎస్ఏపీలో ఒక కాన్ఫిగరేషన్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏంటి, దాని ఇంపాక్ట్ అవతల మాడ్యూల్స్ మీద ఎలా ఉంటాయి. ఓకే, అంటే ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే, అంటే ఎస్ఏపీ అనేది ఈజ్ నథింగ్ బట్ అన్ని ఏరియాస్లోనూ ఎనలైటికల్ స్కిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అన్ని ఏరియాస్లోనూ మీ దగ్గర నుంచి ఎనలైటికల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కమ్యూనికేషన్ పరంగాను, యాటిట్యూడ్ పరంగాను, బిహేవియర్ పరంగాను, నాలెడ్జ్ పరంగాను, స్కిల్ పరంగాను, ఎక్స్పర్టైజ్ పరంగాను, అన్నిటి మీద మీకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే ఎస్ఏపీకి హై పెయిడ్ శాలరీస్. ఓకే, సో హై పెయిడ్ శాలరీస్ అంటే మీకు స్కై ఈజ్ లిమిట్ ఎస్ఏపీలో. మీ శాలరీని మీరే డిమాండ్ చేసుకోవచ్చు, మీకు మీరే డిక్టేట్ రావచ్చు, ఇందులో నాలెడ్జ్ ఉంటుంది. వన్స్ మీరు ఏదైనా కంపెనీలో ఫిక్స్ అయిన తర్వాత ఒక 5 to 6 years ఒక ఎండ్ యూజర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో తెలియదు నాకు. 6 years చేసిన ఎండ్ యూజర్ మహా అయితే పోస్ట్ చేయగలుగుతాడేమో. ట్రాన్సాక్షన్ని వ్యూ చేసి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసే అంత సీన్ కూడా ఉండదు ఎండ్ యూజర్ లెవెల్లో, చాలామందికి ఆ అవకాశం కూడా రాదు. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద నువ్వు 6 years నువ్వు పనిచేసావు అంటే కంపెనీని శాసించే పొజిషన్లోకి వెళ్తావు, కంపెనీని నీ మాట మీద నిలబడే పొజిషన్లోకి వెళ్తావు, కంపెనీకి నువ్వే డైరెక్షన్ చేసే పొజిషన్కి వెళ్తావు. సో కంపెనీలో ఇలా ఉండాలి అని చెప్పి, ఇలా మ్యాప్ చేయాలి అని చెప్పి గైడ్ చేసే పొజిషన్కి వెళ్తావు. సో ఎండ్ యూజర్ లెవెల్లో నువ్వు ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవడంతోనే లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. మహా అయితే మేనేజ్మెంట్ లెవెల్లో వెళ్తావేమో, ఒక టీమ్ లీడ్ లెవెల్లోనూ, ఒక అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లోనూ, మేనేజర్ లెవెల్లోనూ, సీనియర్ మేనేజర్ లెవెల్లో 10 లక్షల లోపు శాలరీస్తో ఎంఎన్సీస్లో అయితే 13, 14 లక్షలు, 15 లక్షలతో ఉంటారు. సీనియర్ మేనేజర్ మేనేజర్కే 15, 16 లక్షలు, పెద్ద మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 20 లక్షలు, 23 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ కన్సల్టెంట్కి 20 లక్షలు ఇస్తారే, అంటే మేనేజ్మెంట్ లెవెల్కి ఇంకెంత ఉంటుంది? అంటే శాలరీ అనేది ఇక్కడ నీ మీద వర్త్, నీ వర్త్కి నువ్వే శాలరీని ఇక్కడ నువ్వు రెడీ చేసుకుంటున్నావు, నీ స్కిల్కి నువ్వే శాలరీని వెలగెడుతున్నావు. నన్ను ఎవరైనా శాలరీ అంటే ఎవరైనా నేనేం చెప్తానంటే నీ స్కిల్ ఎంత అని అడుగుతాను. నీ స్కిల్ని బట్టి నీ శాలరీ లెక్కేసుకో. ఎస్ఏపీలో నీకు ఎంత స్కిల్ ఉందో చూపించు, నీ శాలరీ కొట్టు. ఇంటర్వ్యూలో చూపించి శాలరీ కొట్టు, నేను పోగొట్టుకోడు ఇంటర్వ్యూ వాడు. హెచ్ఆర్ వాళ్ళది ఏముందండి, శాలరీ గురించి మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళు కూడా నువ్వు కేర్ చేయద్దు. హెచ్ఆర్ వాళ్ళని ఎందుకు కేర్ చేయాలి? వాళ్ళు ఏముంది, వాళ్ళు కాస్ట్ రిడక్షన్ చేసుకోవడానికి వంద చెప్తారు, కహాని మా కంపెనీ పాలసీ ఇంత వద్దు, నా పాలసీ నాకు అవసరం లేదు, నాకే స్కిల్ ఉంది, ఇది ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొడతానని చెప్పి కాలర్లు ఎగలేసుకొని తిరగాలి. అర్థమైందా? ఆ పొజిషన్కి రావాలి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, అంటే ఏంటి, మిమ్మల్ని మీరే శాసించుకోగలిగే పొజిషన్ తీసుకొస్తుంది. ఓకే, అంటే ఒక అసలు కంపెనీయే వద్దు అనుకుంటే ఒక ఫ్రీలాన్సర్ కింద సెటిల్ అవ్వచ్చు. ఒక ఫ్రీలాన్సర్ అంటే ఏంటి, మీకు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మీరే కంపెనీస్కి నేను ఫ్రీలాన్సింగ్ చేసి పెడతాను మీ కంపెనీకి, అంటే ఇంకా వేరే వాళ్ళతో పని లేదు, ఇంకా వేరే ఎంప్లాయీస్తో పని లేదు, నిన్ను పెట్టుకుంటారు ఫ్రీలాన్సర్ కింద ఆ కంపెనీలో, అంటే పెద్దన్న కింద, అంటే క్లయింట్ దృష్టిలో. క్లయింట్ మరి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఫ్రీలాన్సర్ని పెట్టుకుంటారు ఫస్ట్, అంటే కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు కన్సల్టెంట్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కూడా కన్సల్టెంట్ కింద ఒక ఫ్రీలాన్సర్ని కూడా పెట్టుకుంటారు. అంటే ఈ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, సరిగ్గా చేస్తున్నారా లేదా, మన ప్రాసెస్ ఎగిరిపోతుందా అని భయంతో వాళ్ళు ఫ్రీలాన్సర్ని కూడా పెట్టుకుంటారు. అలాగే కన్సల్టింగ్ టీం కూడా ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వాళ్ళకి హై పెయిడ్ జాబ్స్ అనమాట, అంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. మనకులాగా ఒక ప్రాజెక్ట్లోనూ ఒక ప్రాజెక్ట్లో చేసేటప్పటికీ మనకు అన్నీ కరిగిపోతాయి. వాళ్ళు 2 days 3 days ప్రాజెక్టులు చేస్తారు. ఓకే, సో ఆ ఫ్రీలాన్సింగ్కి వెళ్తే నెలకి 4 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఒక 10 years ఎక్స్పీరియన్స్ దాంట్లో గెయిన్ చేస్తారు. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఎస్ఏపీ కన్సల్టెంట్ కింద చేసి ఫ్రీలాన్సింగ్లోకి వెళ్తే ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద లేదా ఫ్రీలాన్సర్ కింద దాంట్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో అంటే ఇండివిజువల్గా మీ అంతటా మీరే కంపెనీస్ని, అంటే మీ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు స్పెషల్గా మీ ఎక్స్పెన్సెస్ మొత్తం బేర్ చేస్తుంది, మీ మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంది, మీ ఏరోప్లేన్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తుంది, మీ హోటల్ ఎక్స్పెన్సెస్ని, మీరు హోటల్లో పనిచేస్తారు, 5 star హోటల్లో ఉంటారండి, మీ ఎక్స్పెన్సెస్ అంతా కంపెనీ బేర్ చేసుకుంటుంది. ఓకే, అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే మీరు ఏ లెవెల్ ఎక్కడ ఉంటుంది అన్నది నేను దీంట్లో చెప్పలేను. ఎనలైటికల్ స్కిల్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా రియల్ టైంలో ఎక్కువ వర్రీ అవ్వాల్సి వస్తుంది. వన్స్ రిథమ్ని పట్టుకుంటే, అంటే వర్రీ అయినా సరే రిథమ్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు, రిథమ్ని పట్టుకుంటే 15 లక్షలు 16 లక్షలు 17 లక్షలు లక్షల్లోనే ఉంటుంది. నో వరీస్, లక్షల్లో ఉంటుందంటే ప్రయాణంకి లక్ష అంటారు కదా, ఓకే నో ప్రాబ్లం. 7 లక్షలు మీ శాలరీ అనేది 2-3 yearsలోనే 10 లక్షలు క్రాస్ చేస్తుంది. అంటే ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా 10 లక్షలు క్రాస్ చేస్తారు ఒక 3-4 ఇయర్స్లోనే ఎస్ఏపీ. మీకు ఆటోమేటిక్గా స్కిల్స్ వచ్చేస్తాయి, బయట ఎలా మార్కెట్లో మీరు మీ వల్ల ఎలా సేల్ చేసుకోవాలో తెలిసిపోతుంది. ఓకే, సో ఇది బేసిక్గా ఎస్ఏపీ శాలరీ గురించి. సో ఎస్ఏపీ కన్సల్ట్ అనేవాడు స్ట్రాటజిక్ లెవెల్లో ఎక్కడెక్కడ వర్క్ చేస్తాడు అంటే, స్ట్రాటజిక్ అంటే ప్లానింగ్ అనమాట. సో రిక్వైర్మెంట్ మన దగ్గర నుంచి గ్యాదర్ చేయాలి ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని సో దాని మీద మనం డిసిషన్ మేకింగ్ యాక్టివిటీస్ని తీసుకోవాలి. సో స్ట్రాటజీ అంటే ఏంటి, డిసిషన్. ఓకే, సో డిసిషన్, ప్లానింగ్ ఇవన్నీ స్ట్రాటజిక్ లెవెల్లో ఉంటాయి. అంటే ఏంటి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంతా స్ట్రాటజికే. అది నేను ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఏంటి, ఎసాప్ అంటే ఏంటి తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ లెవెల్లో మనం అంటే హై లెవెల్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలన్నా, హై లెవెల్లో ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేయాలన్నా సో స్ట్రాటజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ లెవెల్లో మీరు ఒక మేనేజ్మెంట్ లెవెల్లో ఉంటే పనిచేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆపరేషనల్ అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. అంటే ఏంటి, క్లయింట్ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా గ్యాదర్ చేయాలి, డిజైన్ చేయాలి. అంటే ఎస్ఏపీలో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసి సో వాళ్ళకి కావాల్సిన విధంగా మనం అవుట్పుట్ చేసి డిజైన్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు రావాలి. ఓకే, దాన్ని ఆపరేషనల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అనేది కన్సల్టింగ్ అనమాట. అంటే ఏంటి, ఎస్ఏపీ కన్సల్టెంట్ కింద ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. కాన్ఫిగరేషన్ చేసిన దానికి అవుట్పుట్ సో ఎండ్ యూజర్ అనమాట. సో అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ ఏదైనా చేసి దాని ద్వారా అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఏదైనా ఒక ఎంట్రీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి చూస్తే సక్సెస్ఫుల్గా పోస్ట్ అవుతుందా లేదా, దీనికన్నా ఏదైనా కాన్ఫిగరేషన్ మూలంగా వేరే మాడ్యూల్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉందా, అంటే వేరే మాడ్యూల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ కాన్ఫిగరేషన్ మూలంగా అనేది చూడగలం. దాన్ని ఇంపాక్ట్ అనాలసిస్ అంటారు. సో కాన్ఫిగరేషన్లో టెస్టింగ్ ఉంటుంది, మనం బిజినెస్ని ఇన్ఫర్మేషన్ అనలైజింగ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, డిజైన్ చేయాలి, ఇవన్నీ పార్ట్ అనమాట. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటనేది డీటెయిల్గా ఎసాప్ మెథడాలజీ వచ్చినప్పుడు మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఓవర్ వ్యూ అనమాట ఇది ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్. సో మనం మెయిన్ ఏంటంటే సర్వీస్. సో మెయిన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే సర్వీస్ ఇవ్వటం, అంటే కస్టమర్ సర్వీస్. ఇక్కడ కస్టమర్ ఎవరు అంటే మన క్లయింట్. సో క్లయింట్కి మనం కస్టమర్ సర్వీస్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, సో మనం ఒకసారి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ని మనం ఎవరు దాన్ని రిసాల్వ్ చేస్తారు అంటే సపోర్టింగ్ సంబంధించిన కన్సల్టెంట్స్ ఎస్ఐబికి ఉంటారు. వాళ్ళు ఏంటంటే డే టు డే ఎర్రర్స్ ఏమైతే ఎండ్ యూజర్స్ నుంచి వస్తాయో అవి డిఫరెంట్ మాడ్యూల్స్ నుంచి వస్తాయి. ఏపీ నుంచి రావచ్చు, ఏఆర్ నుంచి రావచ్చు, కాస్ట్ సెంటర్ నుంచి రావచ్చు, ప్రాఫిట్ కోబా నుంచి రావచ్చు, ప్రోడక్ట్ కాస్టింగ్ నుంచి రావచ్చు, లేకపోతే ఇంకొక ఏరియాస్ నుంచి వస్తాయి. ఆ వచ్చే ఎర్రర్స్ని ట్రబుల్ షూట్ చేయడం అంటే ఏంటి, ఇది మన ఎర్రరా కాదా, ఎఫ్ఐ సంబంధించిందా, లేకపోతే సిఓకి సంబంధించిందా, లేకపోతే ఏదైనా ఎంఎంకి సంబంధించిందా, హెచ్డికి సంబంధించిందా అనే నాలెడ్జ్ మనకి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత తెలుసు. సో ట్రబుల్ షూట్ చేయటం అంటే ఆ ఎర్రర్ మందా కాదా అని బ్రేక్ అనాలిసిస్ చేసి ఓకే దాన్ని సార్ట్అవుట్ చేసి సో అది మనదైతే దాని మీద మనం వర్క్ చేయాలి, దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక సర్వీస్ డెస్క్ లాగా, అంటే మనం ఒక సర్వీస్ డెస్క్ లాగా కస్టమర్ కేర్ లాగా మనం పనిచేయాలి ఇది కూడా. ఓకే, అంటే ఓవరాల్గా ఎస్ఏపీ కన్సల్టెంట్కి బయట ఎందుకు అంత పేరు ఉంటుంది అంటే కంపెనీలో మొత్తం ప్రాసెస్ అంతా కన్సల్టెంట్ చేతిలో ఉంటుంది. ఏ పని చేసినా కన్సల్టెంట్కి, ఎఫ్ఐ కన్సల్టెంట్కి మంచి నేమ్ వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి, ఏదైనా ఒక ఎర్రర్ మూలంగా ఆగిపోతాయి. సో బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. బిజినెస్ ఎఫెక్ట్ అయితే కంపెనీ మూతపడాల్సి వస్తుంది. అంటే వెండార్కే ఒక కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేకపోతున్నారు. సో ఆ వెండార్ మరి బ్యాడ్గా ఫీల్ అయ్యి ఈ కంపెనీకి ఎందుకు గూడ్స్ చేయాలని చెప్పి ఆపేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, సో అలాంటి మూమెంట్లో ఎస్ఐపి కన్సల్టెంట్గా నువ్వు వాళ్ళకి దేవుడు. నువ్వు వాళ్ళకి ఇష్యూని ఎండ్ యూజర్ వాళ్ళకి నీకు దేవుడు, ఈ ఎండ్ యూజర్స్ నీకు దేవుడు, నువ్వు వాడికి ఎలాగ దేవుడు ఓకే. అలాగే వాళ్ళు కూడా నీకు కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది దాన్ని బట్టి నీ పర్ఫార్మెన్స్ స్కిల్ అనేది కంపెనీలో ఉంటుంది. అంటే కంపెనీలో నీ విజిబిలిటీ అనేది ఎండ్ యూజర్స్కి ఎంత బాగా తెలిస్తే నీకు అంత త్వరగా నిన్ను వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఈ అతను నన్ను బాగా ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నాడు, ఈ కుర్రాడు మాకు కావాలని వన్స్ నేమ్ వచ్చిందనుకో నిన్ను వదులుకో, ఏ కంపెనీ నిన్ను వదులుకో. ఆ మూమెంట్లో నువ్వు డిపెండెన్సీ పెంచుకొని నువ్వు హైక్ అడగచ్చు, అర్థమైనా? సో అది జనరల్గా జనాలు చేసే పని. సో అది సో ఎస్ఏపి కన్సల్టెంట్స్ మహా అయితే ఒక ముగ్గురు ఇద్దరు ఉంటారండి. ఓకే, టీంలో 3-4 మెంబర్స్ ఉంటారు మహా అయితే. సో ఆ 3-4 మెంబర్స్కి వేరు వేరు ఏరియాస్ అసైన్ చేస్తారు, దాని మీద వాళ్ళు వర్క్ చేస్తారు. ఓన్లీ ఫర్ ఎఫ్ఐ అండ్ సిఓ అయితే ఒక కన్సల్టెంట్ ఉండొచ్చు, ఎఫ్ఐ ఒక ఇద్దరు కన్సల్టెంట్స్, ముగ్గురు కన్సల్టెంట్స్ కంపెనీలో ఉంటారు. ఓకే, సో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవడం. మీరు గూగుల్ ఎదుర్కొంటారా, లేకపోతే ఫేస్బుక్లో ఏమైనా ఒక ఎర్రర్ వచ్చిందని పెట్టుకుంటారా, లేకపోతే ఫ్రెండ్ని అడుగుతారా, లేకపోతే బయట నుంచి సర్వీస్ తీసుకొని సపోర్ట్ సర్వీస్ తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులైనా మనం వర్క్ చేయాలి, ఇష్యూ సాల్వ్ అవ్వాలి. అదే సర్వీస్ డెస్క్ సపోర్ట్ అంటే మధ్యలో మీడియేటర్ కింద ఒకటి వర్క్ చేస్తుంది. అంటే ఏంటి, ఎండ్ యూజర్కిను కన్సల్టెంట్కి ఒక మీడియేటర్ లాగా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎస్ఐపి ఎఫ్ఐసిఓకి టికెట్ అసైన్ చేయటం, లేకపోతే ఎండిఎం టీమ్కి అసైన్ చేయటం, లేకపోతే ఎస్డి టీమ్కి అసైన్ చేయటం, వాళ్ళు అసైన్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ట్రైనింగ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేయాలి. ఓకే, సో ఎస్ఐపి కావాల్సిన ట్రైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో అన్నీ రెడీ చేసుకొని ఎండ్ యూజర్కి మళ్ళీ ట్రైన్ చేయాలి. ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవటం, మళ్ళీ ఎండ్ యూజర్ని ఎలా డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో మనం వాళ్ళకి చెప్పాలి. మనం బాబు ఈ ఏరియాలో ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేసి వాటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఎస్ఏపికి ఎక్కువ ఉన్నాయి, ఎస్ఏపి కన్సల్టెంట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో అందుకే మీకు అంత గుర్తింపు ఉండేది. నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ కాంప్లైన్స్. మీ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం, ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం, కాంప్లైన్స్ మెయింటైన్ చేయడం. అకార్డింగ్ టు ద కంపెనీలో వాళ్ళ కాంప్లైన్స్ ఏంటి అవి మనం ఫాలో అవటం, అవి మనం దాన్ని తయారు చేయడం, డాక్యుమెంట్స్ తయారు చేయడం, నెక్స్ట్ వచ్చే కన్సల్టెంట్స్కి యూజ్ అయ్యేలాగా మనం వాళ్ళకి ట్రైన్ చేయడం, ఇలా మనకి కేటీ అని చెప్పి చాలా ఉంటుంది. నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్స్. సో ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ రిపోర్ట్ స్టేటస్ ఏంటని అడుగుతుంది. ఈ టికెట్ స్టేటస్ ఏంటి, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏజింగ్ ఏంటి, సో ఎస్ఎల్ఏ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎలా ఉంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఎందుకు ఇంత లేట్ అయింది. సో ఇవన్నీ మేనేజ్మెంట్ వచ్చి మేమే కూర్చుంటారు. వాళ్ళకి మీరు రోజు స్టేటస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇది సో ఫినాన్షియల్ అంటే ఇది మీరంతా ఏమి ఉండదు, పీపుల్ మేనేజ్మెంట్ ఉండాలి. సో ఇవి క్వాలిఫికేషన్స్ ఇవి ఇచ్చారు, ఇవేం అవసరం లేదు. సో బేసిక్గా మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది మీకు నాకు తెలిసి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఎస్ఐపి కన్సల్టెంట్ మీరు ఏం చేస్తారని అడిగితే నేను ట్రైనింగ్ తీసుకున్నా కానీ నాకు తెలియదు ఏంటి అన్నారు అనుకో, సో అంతకంటే అవమానం అనుకుంటుండదు. సో ఎవరైనా ఎస్ఐపి కన్సల్టెంట్ ఏం చేస్తారు అంటే మీకు జాబ్ వచ్చేద్దో రోజు పక్కన పెట్టాలి, ముందు మనం చేసే పని గురించి మనకు తెలియాలి కదా. మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ఈ వీడియో చూసిన తర్వాత ఈ క్లాస్ విన్న తర్వాత ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఎస్ఐపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్ ఏంటి అని అడిగితే వాడి కాన్ఫిగరేషన్ అంటాడు తప్ప మీతో తెలియదు. ఓకే, సో నా ట్రైనింగ్లో నేనేంటంటే ఎంతవరకు చెప్తామో పక్కన పెట్టండి, ఎంతవరకు వెళ్ళొద్దో పక్కన పెట్టండి. అసలు మనిషికి కావాల్సిన స్కిల్ ఏంటి అన్నది చెప్తే ఆటోమేటిక్గా దాని మీద రీసెర్చ్ చేయగలిగే క్యాపబిలిటీ రావాలి మీకు. సో ఇదేమి నేనేమి టీచర్ లాగో లేకపోతే మీరు స్టూడెంట్ లాగో ఓకే సో నేను చెప్పడం మీరు నోట్ చేసుకోవడం ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నా క్లాస్లో వద్దు. నేను ఏదైనా చెప్పాను అంటే నేను 10 ఒక 10 words చెప్తే ఆ 10 words మీరు చూసుకొని 20 words రీసెర్చ్ చేయాలి. ఎవరైతే అలా రీసెర్చ్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్సలెంట్ కన్సల్టెంట్స్ కింద మిగిలిపోతారు. ఎందుకంటే క్లాస్లో ఎప్పుడు కూడా అన్నీ కవర్ అవ్వవు, ఏ క్లాస్లో కూడా ఎప్పుడు కూడా అన్నీ కవర్ అవ్వవు, ఎవరు చెప్పరు. టెక్నికల్ నాలెడ్జ్ అనేది అసెట్ అన్నమాట, ఎవరికి వాళ్ళకి అది అసెట్. ఎంతో కష్టపడి సంపాదించి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నానా రకాల తన్నులు తిని సంపాదించిన నాలెడ్జ్ని ఎవ్వరూ కూడా ఫ్రీగా షేర్ చేయరు. ఫ్రీగా అంటే ఈవెన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్లో కూడా లేదా ఆఫ్లైన్ ట్రైనింగ్స్లో కూడా ఎర్రర్స్ అనేవి ఇంపార్టెంట్ అనేవి ఎవరు చెప్పరు. ఎక్కడైనా నేను హామీ ఇస్తాను, దానికి మళ్ళీ ఎర్రర్కి ఇంత అని చెప్పి మనీ ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క ఎర్రర్కి 5,000 ఛార్జ్ చేస్తారు బయట ఇష్యూ సాల్వ్ చేసినందుకు. ఓకే సో ఈ నాలెడ్జ్ అనేది ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మీ నాలెడ్జ్ అంత పెరుగుతుంది. అంత పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు తప్ప బయట ఉండే మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. మీ నాలెడ్జ్ మీరు ఏంటంటే ఎంతసేపు జాబ్ ఎలా కొట్టాలా అని చెప్పి మైండ్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. కంపెనీలో రకరకాల సినారియోస్ ఉంటాయి, అదే 100 మంది పోస్ట్ చేసేటప్పుడు 100 రకాల ఇష్యూస్ వస్తాయి. మీరు ఒక్కళ్ళే పోస్ట్ చేసుకుంటే ఏమి ఇష్యూ వస్తుంది, మీకేం వస్తుంది సిస్టంలో. ఇది ఏంటంటే వామప్ ట్రైనింగ్ అనేది ఏంటంటే వామప్ అంటే ఏంటి. సో క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ వేస్తే ట్రయల్ కింద ఊరినే బ్యాట్ పనిచేస్తుందా లేదా మన చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తున్నట్టుగా టెస్టింగ్ అని. సో ఈ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చినా అది ఒక వామప్ లాంటిది. సో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత రియల్ టైం సినారియోస్ రియల్ టైం అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. సో అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఏంటంటే అలా మీకు కంపెనీలో వచ్చే అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే సూపర్. ఇదేంటంటే ఒక ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్ని నేను మీకు ఇస్తాను. స్కిల్ని నేను మీకు ఇవ్వడం అంటే ఏంటి, వే చూపిస్తాను. ఆ వేలో మీరు ఎంత స్పీడ్గా మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వేని కూడా క్రాస్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతారు. ఇంటర్వ్యూలో ఏదైనా క్లియర్ చేసేయచ్చు. ఓకే దానికి కావాల్సిన మొత్తం ముడి సరికి అంతా మీకు ఇస్తాం. ఓకే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా మీకు ఇస్తాం. అది అంటే ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. బట్ మీ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ అనేవి గట్టిగా ఎప్పుడూ ఉండాలి. ఎంత ఎఫర్ట్స్ మీ దగ్గర నుంచి ఉంటే మీరు అంత మంచి కన్సల్టెంట్స్ విత్ ఇన్ ద టైంలో ప్రొడ్యూస్ అవుతారు, మార్కెట్లోకి ఈజీగా జాబ్ వస్తుంది. మీరు యూఏఈలో ఉన్న జాబ్ వస్తుంది, ఇండియాలో ఉన్న జాబ్ వస్తుంది. బట్ జాబ్ పక్క, బట్ నాలెడ్జ్ ఉంటే జాబ్ పక్క. ఇవాళ కాకపోయినా రేపొద్దున వస్తుంది, ముందు వెనక తేడా అంతే. నాలెడ్జ్ ఉన్నవాడికి నాలెడ్జ్ లేనివాడికి తేడా ఏంటంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడైనా జాబ్ వస్తుంది, వాడి మీద ఎప్పుడూ షోల్డర్ ఎగరేసుకొని తిరగచ్చు. నాలెడ్జ్ లేనివాడి పరిస్థితి ఏంటి అంటే ఇంకా రోజు చదువుకుంటామే, వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకొని చదువుకోవడం, అంతకు మించి వేరే మార్గం లేదు. సో నాలెడ్జ్ని గెయిన్ చేయండి. నేను క్లాస్లో ఎంత చెప్తానో దానికి 4 రెట్లు మీరు ఇంకా బయట చూడాలి. ముందే చెప్పేస్తున్నా, నేనంతా ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, ఉన్నది లోపల కూడా చెప్పి మీకు హరికథలు బుర్రకథలు చెప్పి టప్ కంప్లీట్ చేసేసి సిలబస్ అయిపోయింది అంటారు బయట. సో నేను సిలబస్ అనేది చెప్తాను ఆ సైడ్ నుంచి. బట్ నేను ఎలా చెప్తాను అంటే మీ స్కిల్ని ఎక్స్టెన్షన్ చేసే విధంగా చెప్తాను. సో ఇది ఇలా ఉంటుంది అంటే మీరు అంతటితోనే సరిపెట్టుకోకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలి. సో ఇలాగా నా క్లాస్లో ఉంటుంది. సో ఈ వేలో మీరు ట్రైన్ చేయాలి నేను. సో ఎనలైటికల్ మీ నాలెడ్జ్ని ఎప్పుడైతే బ్రాడ్ చేయగలుగుతున్నానో అదే టీచింగ్, అదే కోచింగ్. నేను చెప్పేదాంతో మీరు సరిపెట్టుకుంటే ఇంకేముంది ఉపయోగం, దానివల్ల మీకు ఏమొస్తుంది, మీరు కన్సల్టెంట్ కూడా అవ్వలేదు. ఓకే సో ఇదనమాట బేసిక్గా ఒక FICO కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి. ఈవెన్ నేను కూడా గుడ్ కన్సల్టెంట్ కాదు రియల్ టైంలో, నేను కూడా భయపడతాను ఇష్యూ వచ్చినప్పుడు. ఓకే, సో చెప్పడం వేరు చేయడం వేరు. ఓకే, బట్ ఏంటంటే మేనేజ్ చేయడం వేరు. సో చాలామందికి మేనేజ్ చేయడం వచ్చు, కొంతమందికి అన్నీ తెలుసు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే రియల్ టైం కంపెనీలో నాకు అన్నీ తెలిసిన ఎగిరావు అనుకో, 1000 మంది కస్టమర్స్ ఉంటారు. 1000 మంది కస్టమర్స్ కోరికలు తీర్చగలవా నువ్వు? 1000 మంది పంపిస్తారు నీకు. అంటే నేను అన్ని ఎగిరాను అంటే నేను ఒక్కసారి నీ పేరు బయటకు వచ్చింది అనుకో మార్కెట్లోకి, సో ఫలానా శ్రీధర్ అనేవాడు ఇష్యూస్ని బాగా సాల్వ్ చేసి పెడతాడు అని ఎవరో చెప్పక్కర్లా, నువ్వే నీకంతటా నువ్వే మార్కెటింగ్ చేసుకున్నావు. ఓకే, సో ఇంటర్నల్ టీమ్గా గాను ఎక్స్టర్నల్ టీమ్గా గాను అక్కడ ఇష్యూస్ని 15 నువ్వు 50 చెప్పుకున్నావు. సో కస్టమర్స్ నిన్ను చూసి సో ఇష్యూస్ని సాల్వ్ చేస్తున్నాడు అని ఒకసారి ముద్రపడింది అనుకో, సో 100 మంది నీ మీదకి వచ్చి పడతారు. 1000 మంది వాళ్ళని కోరికలు నువ్వు తీర్చగలవా? వాళ్ళ ఇష్యూస్ని నువ్వు సాల్వ్ చేయగలవా? ఒక ఇష్యూ సాల్వ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. గంట పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 10 గంటలు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, 6 నెలల నుంచి కూడా ఖాళీగా ఉండొచ్చు. అన్ని ఇష్యూస్ని మనం సాల్వ్ చేయలేం. సో సిస్టమేటిక్గా ఏంటంటే కంపెనీలో ఉండాల్సిన విధంగా మనం ఉండాలి. సో ఎక్కువ చేసినా నష్టమే. ఎక్కువ విజిబిలిటీ లేకపోయినా కష్టం, తక్కువ విజిబిలిటీ ఉన్నా కష్టం. తక్కువ విజిబిలిటీ ఉంటే క్లయింట్ ఏమంటాడు, ఇతనికి బిల్లింగ్ ఎందుకు ఇవ్వాలి మేము అంటాడు. మీకు ఏం చేస్తున్నాడు అబ్బాయి, మాకు ఎప్పుడు మీటింగ్లో కూడా కనపడ్డు, ప్లస్ పని చేసినట్టుగా ఎప్పుడు నాకు కనపడలేదు అంటాడు. కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యామంటే 1000 మంది కోరికలు నువ్వు తీర్చలేక నీ ఎస్కలేషన్స్ ఎక్కువ అయిపోయి అన్నిటికి నువ్వు రెస్పాన్సిబుల్ అయిపోయి, సో ఏదో ఒక రోజు నువ్వు బలైపోతావు, చేసిన పని అంతా గాలి కొట్టుకుంది. సో అటు విజిబిలిటీ ఉన్నట్టుగాను ఉండాలి, లేనట్టుగాను ఉంటూ మెయింటైన్ చేసుకొని రావాలి. సో ఎవరైతే స్టూడెంట్ లాగా ఉంటారో, అంటే అన్నీ వచ్చు నాకు అనే ఫీలింగ్ కాకుండా ఒక నిత్య విద్యార్థిలాగా ఎవరైతే ఉంటారో ఎస్ఏపీలో సక్సెస్ఫుల్గా వాళ్ళు హైయెస్ట్ శాలరీకి రీచ్ అవుతారు. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో టుమారో నేను ఇంకా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళిపోతాను. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అలాగే ల్యాండ్స్కేప్ చెప్పి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్తాను. సో మీకు ఈ సెషన్ ఎందుకు చెప్పానంటే బేసిక్గా సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎస్ఐపి కన్సల్టెంట్కి తెలియకుండా నేను ఊరికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి అవన్నీ చెప్పాను అనుకో, సో మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఎందుకు చెప్తున్నారో తెలియదు ఏంది అని చెప్పి మీకు టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చెప్పేది అర్థం కాదు. ఇది ఎస్ఐపిలో ప్రాబ్లం ఏంటంటే చెప్పేది ఎవరు చెప్పినా అర్థం కాదు, అది ప్రాబ్లం. నేను తెలుగులో చెప్తున్న మూలంగా ఏంటంటే చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఓకే, సో ఎందుకు వస్తున్నారంటే మనకి నేటివ్ లాంగ్వేజ్లో చెప్పేది వేరు, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యేది వేరు. సో ఇంత ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వలేము, అయినా అది అంత ఈజీగా గుర్తుపట్టలేడు అవతల వ్యక్తి కూడా, 10 నిమిషాల్లో మర్చిపోతాడు, ఎందుకంటే నేటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. ఓకే, సో ఇది సెషన్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు. దీన్ని నేను ఏమైతే చెప్పానో ప్రతి వర్డ్ని ఫాలో అవుతే సో బెస్ట్ కన్సల్టెంట్. సో నేను ఇప్పుడు క్రికెట్లో చూసుకుంటే వెంకటేష్ ప్రసాద్ కూడా కోచే, రాబిన్ సింగ్ కూడా కోచే. అంటే పిల్లగా ఉన్న వాళ్ళందరూ, ఎంఎస్కే ప్రసాద్ అప్పుడేదో 10 మ్యాచ్లు ఆడి ఉంటాడేమో, అతను కూడా చీఫ్ సెలెక్టర్. అంటే ఇక్కడ ఏంటి, కోచింగ్ అనే దానికి అర్హత అనేది మనం ఏంటి అన్నది వేరు. ఓకే, సో వెంకటేష్ ప్రసాద్ మహా అయితే ఒక 200 వికెట్లు తీసుంటాడేమో, సో కుంబ్లే కూడా మరి 400-500 వికెట్ తీసుకుంటాడు. కుంబ్లే కోచింగ్ అవ్వలేకపోవచ్చు, కానీ వెంకటేష్ ప్రసాద్కి కోచింగ్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది, కుంబ్లేకి లేకపోవచ్చు. ఓకే, సో అలాగే ఏంటంటే కోచింగ్ అనేది టీచర్, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు 100 మందిని చెప్తాడు, అందులో 2 సైంటిస్టులు అవ్వచ్చు, 2 ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ మరి టీచర్ కూడా టీచరే అవుతాడు తప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు, ఎందుకంటే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో నేనేంటంటే మీకు నేను ఇక్కడ జస్ట్ నేను కోచింగ్ కాదు, టీచింగ్ కాదు, ఒక జస్ట్ నేనేంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఒక పర్సన్ నన్ను. ఓకే, నేను ఒక కోచ్ లాగా మీకు గైడ్ చేస్తాను అంతే. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్ళిపోవాలి. రైట్, సో బై బై, సీ యూ, గుడ్ నైట్.